అరుణాలో కూడా అంటున్నా డెడ్ బాడీకి ముందు మాత్రం కోవిడ్ వచ్చేటువంటి అవకాశం లేదు. శ్వాస ఉంటే దాని నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది. ఇది నిర్ధారణ చేసింది. చేసినాక కూడా బాడీ దగ్గర పోవట్లేదు. ఆ బాడీ కూడా చాలా పకడ్బందీ వాళ్ళు ట్రాకింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ జస్ట్ ఏదో పేరు చూడడానికి పెద్దలు దగ్గర ఆయన జరగట్లేదు. ఇది చాలా దారుణం. కూడా ఇటువంటి ఊహించుకోవాలి సందర్భంలో జరిగిన వాళ్ళు నిజంగా దురదృష్టవంతులే. కాబట్టి నేను అదే ఏంటంటే గవర్నమెంట్ అన్ని విధాలు ప్రిపేర్డ్గా ఉంటుంది. అడ్జస్ట్ అయి పనిచేసే అవసరం లేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సివిల్లో ఉన్న వాళ్ళకి మనం వాక్సిన్ మీకు సిస్టమ్ ఉంది కదా ఆక్సిజన్ పైప్ లైన్ సిస్టమ్ అది కరెక్ట్గా ఉన్నదా లేదా చూసుకోండి. ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఆక్సిజనే కాబట్టి దాన్ని చూసుకోండి ఒకసారి. తర్వాత మీకు పిఎస్సీల నుంచి రిఫైల్ వస్తుంటారు జనరల్. ఇప్పుడు మన కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం 728 మంది యాక్టివ్ ఉన్నారు, 625 మంది హౌస్ హోమ్ అయితే ఎవరైనా అనుకో మనం జనరల్గా మనకు అట్లాంటి సిచ్యువేషన్ కూడా వస్తలేదు. ఎవరైనా కొంచెం సీరియస్ అయితే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మాకు కోవిడ్ యూనిట్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి కరీంనగర్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించాయి. ఇది మనం తప్పకుండా అన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏమైనా లేకపోతే వెంటనే కలెక్టర్ గారు చెప్పండి, లేదంటే నాకు చెప్పండి, మీ గౌరవ శాస్త్ర సభ్యులకు చెప్పండి. ఎందుకంటే ఇది మనం చూసి ఎక్కడ ఏంటి అని అంటే తర్వాత ప్రతిభ. ఈ ప్రతిభ వల్ల కూడా గవర్నమెంట్ పేమెంట్ చేస్తుంది, పేషెంట్స్ను ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు. బయటకు వెళ్ళి ఇప్పుడు ఏమైతుందనంటే ఒక్కొక్క పేషెంట్ సరే వాళ్ళు తెలిసి తెలియక ప్రాణం కాపాడుకోవాలనే ఉద్దేశంతో కూడా పులి గొడ్డ తలబెట్టినట్టు అయిపోయింది. లక్షల రూపాయలు కట్టలేక చాలా ఎక్కువ. ఇప్పుడు ఒక కేసు నేను బండ్లు దిగకముందు మాట్లాడుకుంటూ వస్తాను. అప్పులో హాస్పిటల్లో ఒక మనిషి చనిపోయాడు, డెడ్ బాడీ కోసం ఫైరింగ్ చేసాడు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి మనం కరీంనగర్ హాస్పిటల్కి పంపిన తర్వాత కరీంనగర్ సూపరింటెండెంట్ గారు సర్టిఫై చేస్తే ప్రతిమలో కానీ చెల్మెడ్లో కానీ వాళ్ళు అడ్మిషన్ చేస్తారు. అట్లా కాకుండా ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ గారు నేను ఎమ్మెల్యే గారు రాక మాట్లాడుకుంటాం వచ్చినాము. అయితే జగిత్యాల హాస్పిటల్లో కానీ తర్వాత గోదావరి కన్నా కూడా 100% హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్లలో సూపరింటెండెంట్ సర్టిఫై చేస్తే డైరెక్ట్గా చెల్మెడ్లో కానీ లేదంటే ప్రతిమలో కానీ డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటే ఆదేశాలు ఇవ్వని చెప్పినాం. ఆ ఆదేశాలు వచ్చినాయా రాలేదు ఒకసారి ఒక ఈజీ పాస్ మనం తెలంగాణ హాస్పిటల్ పంపి వాళ్ళు పని ఫ్యూచర్ కండిషన్ ఉంటుంది కాబట్టి ఆ స్టాక్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. నేను చెప్పిన స్టాక్ అయితే చాలా అది ఫ్యాబ్రిక్ ఫ్లో కూడా చేసిద్దాం. నేను ఏదైనా 2000 ఉన్నాయా 2000 కరీంనగర్లో కూడా ఉండే 500 ఉన్నాయి స్టాక్ అనగానే మళ్ళీ స్టాక్ పెట్టాలి. మొత్తం అకారంగా పెట్టి కాకుండా ఒక 500 ఉంది అన్నప్పుడే మళ్ళీ స్టాక్ అడగాలి. మీరు మీకు ఎక్కడైనా ఇబ్బంది అయితే మాకు చెప్పండి, డెఫినెట్గా పోయింది కరెక్ట్గా మా గౌరవ శాస్త్రులందరూ చేస్తాము. లేదు అంటే మట్టుగా నేను చేసుకోవచ్చు ఎందుకంటే సీరియస్ సిచ్యువేషన్ కాబట్టి. తర్వాత ఈ విషయాలు మరి మీతోటి డైరెక్ట్గా తర్వాత ధర్మపురిలో ఉన్నటువంటి టీఎస్సీ సర్టిఫైడ్ హాస్పిటల్ ఉంది కదా, ధర్మపురిలో స్పెషల్ కండిషన్ ఏంటంటే ఒకేసారి 60 పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళకి మనం అందరికీ కూడా టెస్ట్ పంపినా లేదా ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా ఎవరు మానిటర్ చేసినా 15 డేస్ లోపల మనకున్న రికవరీ రేట్ ప్రకారం దాదాపు అందరూ కూడా ఒక ఊర్లో వాళ్ళు ఏదో పెళ్లి అకేషన్లో ఉన్నందుకు ఒకటేసారి 60 మెంబర్స్ రావడం చాలా ఇబ్బందికరం. సరే పిఎస్సీలో కూడా నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ పెద్ద సర్వీస్ దొరకలేదు. తర్వాత పిఎస్సీలలో ఏమైనా చెప్పాలి, పిఎస్సీలలో మనకి ర్యాపిడ్ టెస్ట్ జరుగుతున్నాయా, ధర్మంలో జరుగుతున్నాయా? 228 అక్కడ చేస్తాం. ఈవెన్ స్టాక్ కూడా మనకు ఇప్పుడు 5,000-4,800 స్టాక్ ఉన్నాయి సార్. మన స్కీమ్ చేస్తే ఎన్ని పాజిటివ్ ఇంకా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయని అనుకుంటున్నాను సార్? 70 ఈ అప్పట్లో ఎక్కువ. తర్వాత యావరేజ్ పేషెంట్ మనకు డైలీ ఎంతమంది వస్తుందో ఒక లెక్క ఉందా, కొన్ని
ఎన్ని బాధ్యతలకు మన కైపోతారు అనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం కోవిడ్ కింద లెక్క తీసుకున్న డెత్ సర్టిఫికెట్ ఈ 9 ఓన్లీ కోవిడ్ ఓన్లీ కోవిడ్ కింద ఇంటి పర్టికులర్ కేసు ఉంది సార్. ప్లీజ్ టెల్ దిస్ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ సార్ ఓన్లీ కోవిడ్ వల్ల చనిపోయిన మాట 9 మంది డెత్స్ ఉన్నారు కదా దానిలో కోవిడ్ చనిపోయిన వాళ్ళ ఎంత మంది కోవిడ్ 9 व्यवसाय विविध विधान पैन रिव्यू गौरव मंत्री गारी वाटन सभी सभा अध्यक्ष चर्पर्सन गलेक्टर्स वेरी फ्यू थिंग्स गौरव मंत्रिवर्ग वार सूचना मेरे को कालव मर कार्यक्रम उपाधि हामी चप्पन जो चाल रैत उपयोग आने चोट लास्ट इयर आडिट पूर्ति कॉलेजन ची मुख्य बीरपूर मंडलों अभी डीआरडीए पीडी गारी दृष्टि की तस्कूँ अद्ते पूर्ति चिट चवर मंगेदा प्राथमिक जी पदोसारी आडिट विषय में मन चर्को रेडवे मुख्यमंत्री विषय को दीन पैन प्रत्येक चपा चाल विषया बट फ्यू थिंग्स जिला विषय गौरव मंत्री कैबिनेट मंत्री का बट्टी కొన్ని ప్రజల సమస్యలు ప్రత్యేకంగా మళ్ళీ అవసరమైనప్పుడు రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటాం భావిస్తున్నాం. ఇప్పటికే మనకు అందరికీ తెలుసు దీన్ని పాండమిక్ అంటున్నాం మహమ్మారి కాబట్టి మన చేతిలో లేదు ఎన్నో విషయాలు ఎక్కడ ఉంటే తప్పు పట్టడానికి కాదు కానీ ఈ కోవిడ్ పేదలు పడ్డవారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళడం కూడా పూర్తి నాకు అత్యంత దగ్గర వ్యక్తైనా కానీ డాక్టర్స్ ద్వారా చాలా ప్రయత్నం చేసిన తర్వాత ఎవరి ముందు పరిస్థితుల్లో నేను వెళ్ళడం జరిగింది. అదే తప్ప ఏదో షో కోసం కూడా కోసం కాదు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి నుంచి మొదలు పెడితే మనం జగిత్యాల దాకా మాట్లాడిన సందర్భంలో ఏ హాస్పిటల్లో కూడా కరోనా పాజిటివ్ ఉండేసరికి తీసుకునే పరిస్థితులు లేవు. దీని విషయంలో గౌరవ మంత్రి గారు అట్లీస్ట్ టీచింగ్ కాలేజీలో కోవిడ్ ఉన్నా కానీ వాళ్లకు అదర్గా కోవిడ్ డిసీజెస్ ఉంటే ఇట్లాంటి ఎమర్జెన్సీ అపెండిక్స్ కావచ్చు రకరకాల ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ఉన్న కాడ రోజు తీసుకోవాలి సార్. దీనిపైన ప్రత్యేకంగా ఇబ్బంది పడతాం. ఎక్కడ కూడా లేదు. గాంధీలో కోవిడ్ హాస్పిటల్లో కూడా 32 ఆపరేషన్ థియేటర్ ఉన్నాయి. ఆల్ 32 ఆపరేషన్ థియేటర్స్ ఆర్ క్లోజ్డ్. నేను ఆరంభ వర్తలు మాట్లాడుతూ సో ఇది కూడా చాలా దయనీయ పరిస్థితి ఉన్నది. ఈ విషయంలో కొంత కోవిడ్ పేషెంట్స్కు ఈ ట్రీట్మెంట్స్ ఇస్తే చాలా మంది బతికే అవకాశం ఉంటుంది మన అనుకుంటున్నాం. రెండవది మరి కొన్ని ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ చూస్తున్నాను. అది చూస్తుంటే మేడం ఒకటి నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ విషయాలు నేను చెప్పలేదు మన దగ్గర స్టార్ట్ నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఏదో ముగ్గురు ముగ్గురు పేషెంట్స్ హై ప్రెషర్ ఆక్సిజన్ ఇస్తారు కొద్దిగా ఏమవుతుందో దానిపైన దృష్టి పెట్టాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు ఈ నిమిషంలో అలాంటి పేషెంట్ కరెక్ట్ గా ఉంటాం ఇప్పుడే జస్ట్ మెడల్ అంతే కదా ఆక్సిజన్ డిఫరెంట్ చూసుకోండి అక్కడైనా చేసేది లేదు కదా ఇంతే కదా ఇట్స్ అబ్సల్యూట్. ఇంతకు మంత్రి గారు చెప్పినట్టు మన డాక్టర్స్ ఏమో దాదాపు 250 మంది ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కటి కూడా జిల్లా స్థాయిలో అందుకనే అంటున్నాను ఇంకా రిజర్వ్ తక్కువ చాలా తక్కువ
2-3 days. धर्मपुरी टाउन विवाह संबंधी
దాదాపు 60 మంది పాజిటివ్ ప్రకటన పడడం జరిగింది. ఎక్కడ నిన్న ఒక ఆమె కూడా అంటే వివాహంతో ఎటువంటి సంబంధం లేని ఆమె కూడా నిన్న డెత్ అయింది. ధర్మపురిలో ఎంత మేము వెతికినా కానీ కాదు దొరకట్లేదు. ఆమె డైరెక్ట్గా ఇక్కడ ఎవరిని సంప్రదించకుండా డైరెక్ట్ కరీంనగర్ చెలిమిడలో జనం వస్తే జైన్ అయ్యి అక్కడనే చనిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు కోవిడ్ పేషెంట్గా నిర్ధారించారు. అంటే సమస్యలు ఏమైతుందంటే మనం ఐడెంటిఫై చేసినా కానీ చాలామంది టెస్ట్ చేయించుకోవాలని చెప్పినా తప్పించుకుంటుంది. ఇప్పుడు మొన్న వివాహానికి సంబంధించి కనీసం 100 మంది అడుగుతున్నాం మీరు టెస్ట్ చేయించుకొని చాలామందికి వచ్చింది కాబట్టి మీకు వచ్చేటువంటి అవకాశం ఉందంటే వాళ్ళు కొంత భయపడుతున్నారు. అదొకటి తర్వాత ఇప్పుడు మంచి రెస్పాన్స్ ఉంది. మన అక్కడ సిఎన్సీకి వెళ్ళినా కానీ వాళ్ళు కరెక్ట్ సలహా ఇస్తున్నారు, మీరు టెస్ట్ని ఈ టైంలో రండి, మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, అవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ తోటి వాళ్ళు అక్కడ మందు తీసుకుంటున్నారు, మనకు టెస్ట్ చేయించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అయితే మన రిక్వెస్ట్ ఏంటంటే కొంత ఫాలో అప్ ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు హాస్పిటల్ దానికి వచ్చి టెస్ట్ భయపడి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మనం ఖచ్చితంగా కూడా ఐడెంటిఫై చేసి మిమ్మల్ని మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని చెప్పడం, తర్వాత వాళ్ళు ఉన్నటువంటి వీధిలో ఇప్పుడు అక్కడ ఏం ప్రాబ్లం ఏంటంటే మాకు భయం అంతా ఏమైందంటే డాక్టర్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ బంద్ చేసినారు అక్కడ చూడడం. ప్రైవేట్ డాక్టర్స్ ఆల్మోస్ట్ బంద్ చేసినారు చూడడం, అంటే కోవిడ్ పేషెంట్ అని చూస్తున్నారు, నార్మల్ వారిని చూస్తున్నారు. అయితే ఆర్ఎంటీస్ తర్వాత వీళ్ళు చాలామందిని చూస్తున్నారు ఏదన్నా కానీ. అయితే మనము కొంత ఐడెంటిఫై చేసి ఎవరైతే ఆర్ఎంటీస్ ఉన్నారో ముందు వాళ్ళకి చేయిస్తే బాగుంటుంది. అంటే మీరు ఒకవేళ మిగతా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇద్దామనుకుంటే ముందు మీరు చేయించుకోండి టెస్ట్ అని చెప్పి కొంత చెప్తే బాగుంటుంది. తర్వాత కొన్ని షాప్స్ వాళ్ళు కూడా వాళ్ళు అంటే మనకు కొంత డౌట్ ఉంది ఆ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా కనీసం అక్కడ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నా కానీ కొంత రిలాక్స్ అవుతుంది మనకు. కాబట్టి అంటే ఎక్కువ పీపుల్ తోటి కలిసేటువంటి వాళ్ళందరూ కూడా కొంత టెస్ట్ మనం నిర్బంధంగా చేస్తే బాగుంటుందని చెప్పి కొంత అనుమతి. ఈరోజు ఏమైందంటే అంటే జనరల్ పేషెంట్స్ని తర్వాత కొంత రోజు పబ్లిక్లో కలిసేటువంటి వాళ్ళని మనం డిఫరెన్స్ చేయాలి. మార్నింగ్ ఏమైందంటే మనము కోవిడ్ వాళ్ళ ఇంట్లో పాజిటివ్ పేషెంట్ అని షాప్ తీస్తా అని చెప్తే 14 డేస్ తర్వాత తీయచ్చు అని చెప్పి కొంత సలహా ఇస్తే వెంటనే మనం రెక్టిఫై చేసినాం. మీరు మామూలు వాళ్ళే తెలియచ్చు కానీ పబ్లిక్లో కలిసేటువంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇన్ జనరల్ కాకుండా క్షేత్రస్థాయిలో కొన్ని పర్టికులర్లో పెడితే బాగుంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఫ్రీక్వెంట్గా పేషెంట్లకు ట్రీట్ చేస్తున్నారో ఆర్ఎంటీస్ వాళ్ళని ఖచ్చితంగా చేయించుకోమని చెప్తే కొంత భయం తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుందని చెప్పి. మీరు జస్ట్ మీరు ఎక్స్పోజ్ కాకుండా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కాల్ లిస్ట్ ఇచ్చేసేయండి, తర్వాత వాళ్ళు పోలీసుకు డైరెక్ట్ చేస్తారు, వాళ్ళని పిలిచి డెఫినెట్. ఇప్పుడు ఆ ర్యాపిడ్ కిట్ టెస్ట్ చాలా సింపుల్, జస్ట్ మన ఏంటి షుగర్ టెస్ట్ లాగా ఒక ఒక 15 మినిట్స్లో మనకు వాళ్ళు చేయించుకున్నంత మాత్రమే వాళ్ళకి అయ్యేదేమి లేదు, వాళ్ళకే మంచిది. కాబట్టి ఐడెంటిఫై చేసి 50 మంది చేస్తారా 100 మందిని ఐడెంటిఫై చేస్తారా కిట్స్ ఇస్తారు. అవసరమైతే మీ అక్కడ ఎట్లయినా మన డాక్టర్స్ ఉన్నారు వాళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డెఫినెట్గా పోలీస్ సహకారం తీసుకొని వాళ్ళ టెస్ట్ కంప్లీట్ చేస్తారు. దాంతో ఒక అనుమానం పోతుంది ఇది ఇంకా ఎక్కువైంది అనుకో. అసలే టెంపుల్ సిటీ, చాలామంది కొత్త వ్యక్తులు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం మనం అప్రమత్తంగా ఉంటే మంచిది. వాళ్ళందరూ నా కాన్సెప్ట్ తెలుసుకోవడం నేను మినిస్ట్రీగా పాత్ర ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అక్కడ ఏ ఇబ్బంది జరిగినా చాలా కష్టంగా ఉంటుంది. మీరు కావాలంటే ఒక స్పెషల్ రైట్ కింద కలెక్టర్ గారు డైరెక్ట్ చేస్తారు, కొంతమంది డాక్టర్స్ వెళ్ళి ఆ టెస్ట్లు కంప్లీట్ చేస్తే దాంతో కొంచెం ఏదో బాగా చర్య కూడా జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ కల్పించడం, తర్వాత ఉన్న వాళ్ళకు కూడా సరిగ్గా మెడిసిన్ అందుతుందా లేదా బై ఫోన్ కానీ లేదంటే మీ వాళ్ళు ఆశావర్గాలు ఎప్పుడైనా ఇంటికి వెళ్తున్న ఫీవర్ కండిషన్ ఏదో తెలిస్తే బాగుంటుంది. మరితో మాట్లాడి ఎవరెవరైతే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ఇస్తారు అవన్నీ ఇస్తున్నారు, దాంతో మనము కొంత ప్రైమరీ కండక్షన్ ఐడెంటిఫై చేసి లేదా సిమ్టమాటిక్ వాళ్ళని ఐడెంటిఫై చేసి టెస్ట్ చేస్తున్నాం. బట్ డెఫినెట్గా ఆర్ఎంఎస్ ఒరిజినల్గా ఫస్ట్ వాళ్ళకి ఎక్కడెక్కడైతే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి కూడా టెస్ట్ చేసి ఏర్పడుతున్నాం. జిల్లా యంత్రాంగము
మాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. అద్భుతంగా ఈ కోవిడ్-19 అరికట్టడంలో పనిచేస్తున్నారు, వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఒక రెండు అంశాలు సార్. చావు ఈ రెండిట్లో అక్కడ ప్రజలను ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా వాటికి కట్టడి చేయడం చాలా కష్టమైంది సార్. ఇక పెళ్ళిళ్ళు శ్రావణ మాసం ఈ రోజుతో అయిపోతున్నాయి, కానీ గెట్ టుగెదర్ ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ ధర్మపురి కోరుట్ల గెట్ టుగెదర్ తోటి ఎన్ని సమస్యలు వచ్చినాయి. అట్లాగే మొన్నటికి మొన్న రాయికల్లో సార్ 500 మంది తక్కువ ఉండదు ఒక శవయాత్రలో, అందులో 30 మందికి మాత్రమే మాస్కులు ఉన్నాయి. అక్కడైతే ఏం చెప్పరాని పరిస్థితి, వాళ్ళు బాధలో ఉంటారు. కాబట్టి స్థానిక యంత్రాన్ని అనిపి గట్టి చూటలు ఇచ్చి అటు దొరకకుండా చూడాల్సిందిగా మనం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు శాసనసభ్యులు మరియు కలెక్టర్ గారు అందరూ కూడా అధికారులు అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు, ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. యాక్టివ్ కేసెస్కి సంబంధించి ఎక్కడెక్కడైతేనే కూడా వెంటనే డిటెక్ట్ చేసి శానిటైజేషన్ అంతా చేపిస్తున్నాము. కానీ జగిత్యాల పట్టణంలో ఒక ఇబ్బంది తలెత్తుతుంది. రెండు చిన్న ఉదాహరణలు ఈశ్వరన్న గారు అనుమతిస్తే. అన్నగారు ఏం లేదు, నిన్నటికి నిన్న ఒక 50 సంవత్సరాల వ్యక్తి కోవిడ్తో జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ సాచురేషన్ లెవెల్స్ తగ్గాయంటే శాసనసభ్యులు సంజయ్ అన్న గారు చొరవ తీసుకుని చెల్మెడలో జాయిన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు తను చనిపోయారు. అక్కడ నుంచి అంబులెన్స్లో ఇక్కడ తీసుకువచ్చారు. ఇబ్బంది ఎక్కడ అంటే వారి దహన సంస్కారాలు చేయాలంటే నిన్న 9-10 గంటల ప్రాంతం రాత్రి అయిపోయింది, దట్టు వర్షం అయినా మున్సిపల్ సిబ్బందిని అటు ఇటు బ్రతిమలాడితే దానికి కావాల్సిన కట్టెలు డీజిల్ అన్ని తీసుకువచ్చారు. ఎలా అంటే ఇంత దయనీయమైన పరిస్థితి అంటే కొడుకు ఒక్కడే ఉంది, అక్కడ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఒక వారం రోజుల కింద జరిగిన ఇంకొక ఘటన, జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో కోవిడ్తో అతను మృతి చెందారు. అసలు ఒక కుటుంబ సభ్యులు కూడా అక్కడికి రాలేదు, కొడుకొక్కరే అక్కడ ఉన్నారు. ఏ వెహికల్స్ కూడా కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తే ఏ వెహికల్స్ కూడా ప్రైవేట్ వెహికల్స్ కూడా రాలేదు. మరి వారే కుటుంబ సభ్యులు వారు కొడుకొక్కరే ఉన్నారు. తను మున్సిపల్ అధికారులను వేడుకోగా కూడా మా మున్సిపల్ సిబ్బందిని మేము ఇవే లాస్ట్కి మేము కూడా వారిని అభ్యర్థించడం జరిగింది. మాస్టర్ మేమే, ఎందుకంటే ఒక స్టేజ్లో అన్నగారు ప్రాక్టికల్లీ ఆలోచిస్తే మేము ఉద్యోగాలను మానేస్తాం కానీ వారిని పట్టుకొని అంత్యక్రియలు తీసుకెళ్ళమని వారు అంటున్నారు. నిజంగా ఆలోచించాలంటే అప్పటికప్పుడు ఏదో మున్సిపల్ వెహికల్ అరేంజ్ చేసి కూడా తీసుకెళ్ళాము. దానికి కొన్ని పత్రికలు నానా రాజ్యాంగాలు చేసి ఏవేవో కూడా రాశాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే వారి అంత్యక్రియలతో వచ్చింది అన్నగారు ఇబ్బంది. మీరు కొంచెం దయచేసి అంత్యక్రియలకు మరి ఏరియా ఆసుపత్రి నుంచి ఏదైనా టీం అయినా ఏదైనా అంబులెన్స్ అయినా కూడా చాలా మంది స్పాన్సర్ చేసింది. ఇక్కడ నుంచి కూడా సంజయ్ కుమార్ గారు, డాక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు చేసింది, తర్వాత ప్రతి ఎమ్మెల్యే అందరు కూడా మేము కూడా 2 అంబులెన్స్ తీసుకొని కాంట్రిబ్యూట్ చేసినాం. ప్రయత్నం ఏంటనేది వేరు కాదు. అయితే వాటి నిర్వహణ అంతా కూడా మీకే ఉపయోగపడడం జరిగింది. అంబులెన్సెస్ వస్తాయి మీకు అయినో చేస్తాం. రెగ్యులర్ ప్రాక్టీస్ ఏ విధంగానైతే ఉన్నారో ఆల్రెడీ కలెక్టర్స్తో కూడా మాట్లాడారు. జిల్లా రెగ్యులర్ ప్రాక్టీస్ ఎట్లయితే ఉన్నదో అక్కడే వాటి నిర్వహణ జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చే అంబులెన్స్ ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు నేను ఇచ్చే అంబులెన్స్ మా హాస్పిటల్లో ఉంటుంది, జలం నేను రెండు ఇస్తున్నా కాబట్టి ఇంకో అంబులెన్స్ మాకు ధర్మారం వేరే జిల్లా కాబట్టి బాగా చూసుకుంటారు. తర్వాత పెద్దపల్లి మంత్రిని రామగుండం ఎక్కడ వాళ్ళు అక్కడ హాస్పిటల్ అంటే దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక్క వెంటిలేటర్ తప్ప అన్నీ ఉన్నాయి. మంచి కండిషన్ ఉన్న దాదాపు 20,50,000 రూపాయలతో కొంత కన్సెషన్ రేట్లో తీసుకోవడం జరిగింది. బల్క్ తీసుకుంటున్నారు కాబట్టి మన జగిత్యాలు కానీ ధర్మపురి కానీ మా మీకు వితిన్ 15 డేస్లో వచ్చేస్తాం. అది మీకు డైనోడ్ చేస్తాం. ఒకరోజు ఎమ్మెల్యే గారు జస్ట్ ప్రారంభించుకుంటాం, తర్వాత మీకు డైనోడ్ చేయకుండా పర్వాలేదు. అందరం కలిసి తిన్నాను వెయ్యాలి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాం ఇవ్వడంలో భాగంగా. దాని తర్వాత అన్ని చోట్ల కూడా ఆల్ 71 క్లస్టర్స్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యవసాయ అధికారులు అప్పుడందరూ కూడా పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి చాలా వరకు మనము మనకిచ్చిన టార్గెట్స్ని మనము
ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాం సార్. మనం ఓవరాల్గా చూస్తే డిస్ట్రిక్ట్ వారిగా చూసినా కానీ మిగతా డిస్ట్రిక్ట్తో కంపేర్ చేసినా కానీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ది మన క్రాపింగ్ ప్యాటర్న్లో కూడా చేంజ్. సో ఇప్పటికీ మనము వరి ఒకవేళ చూస్తే 228,000 టార్గెట్ ఇచ్చారు, అందులో 50% 114,000 ఫైనల్ వెరైటీస్ అండ్ 50% హోల్సేల్ వెరైటీస్ అని ఇచ్చారు సార్. సో మన దగ్గర క్రాప్ కల్టివేషన్ ఇప్పటికీ 93,700 ఏకర్స్లో ఫైనల్ వెరైటీస్, ఇంకొక 96,740 ఏకర్స్లో కోర్స్ వెరైటీ ఉంది సార్. ఇప్పుడు ఈ సీజన్లో అంటే ఇప్పుడు ఆగస్టు చివరి వరకు దాని మించి కూడా మన దగ్గర ఫైనల్ వెరైటీస్ సాగు చేసే అవకాశం ఉంది. అలానే ప్యాడీలో కూడా కాటన్ కూడా 23,000, అన్ని కూడా 9,700 చిల్లర వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చి ఆ ప్రూఫ్ డాక్యుమెంట్ ప్రూఫ్ చూపిస్తే అవి ఎడ్యూట్ చేసుకునే అవకాశం ఇచ్చారు సార్. దానికి అదనంగా లాస్ట్ ఇయర్ ఎవరైతే రైతు బీమాలో ఎన్రోల్ చేసుకోలేకపోయినారో వాళ్ళ ఏజ్ పరంగా 18 ఇయర్స్ బిలో ఉండి ఇప్పుడు 18 ఇయర్స్ దాటిన వాళ్ళు కావచ్చు, లేదా 59 ఇయర్స్ దాటి అయిన వాళ్ళని డిలీట్ చేయడం, లేదా కొత్త ఫార్మర్స్ ఎవరి పేరు మీద అయితే పాస్ బుక్స్ వచ్చున్నాయో వాళ్ళని కూడా ఈ ఇన్సూరెన్స్ ఫోల్డ్లోకి తీసుకురావాలి. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ ఫోల్డ్లో వాళ్ళందరినీ కూడా ఒక డ్రైవ్ లాగా పెట్టి ఎక్కడికక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఏఓస్, ఈ రైతు బంధు కోఆర్డినేటర్స్ వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ అంటే ఇప్పుడు డీటెయిల్స్ మాత్రం పేపర్స్ మీద కలెక్ట్ చేసుకొని పెట్టుకుని తిరిగి అప్డేట్స్ ఇస్తా ఉన్నాం వాళ్ళ
giving them informed, sir. So we just put it, we will continue, sir, and any instructions, anything can be given to us on time, sir. And we have a very good team of officers under Koda. ఎక్కడికక్కడ వాళ్ళకి ఇచ్చిన మార్క్స్ని వాళ్ళ డిపార్ట్మెంట్ పని అయినా కానీ లేదా వేరే సపోజ్ రైతు వేదికలో లేకపోతే హరితహారమో ఇంకోటి ఏదైనా కార్యక్రమం ఇచ్చినా కానీ అది మా డిపార్ట్మెంట్ పని కాదు అన్నట్టుగా కాకుండా ఏ వర్క్ అప్ప చెప్పినా కానీ అందరూ ఆఫీసర్స్ టేకింగ్ ఇట్ అప్ వెల్ సార్ అండ్ విల్ కంటిన్యూ ద సేమ్ రిక్వెస్ట్ అడిషనల్ కలెక్టర్ గారు రిక్వెస్ట్ ఏంటంటే మా డాక్టర్స్ కూడా మనకు ఆపరేషన్ థియేటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల మనకు ఫోన్ చేసి రాయకల్లో కూడా మనకు ఆపరేషన్ చూడట్లో ఉంది మెడికల్ అక్కడ మీరు కోవిడ్ కోవిడ్ మన కేసెస్ లేవు మరి మనకు ఆర్థోపెడిక్ సర్జరీస్ ఉన్నారు అరెస్ట్ చేస్తున్నారు చాలా కార్డియోగ్రీ సర్జరీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగ సర్జరీస్ అపెండిక్స్ ఇవన్నీ లేవు మరి ఎట్లయితే మనం జగిత్యాల చేయలేకపోతున్నాం కాబట్టి వైనాట్ బి ఓపెన్ దోస్ థియేటర్స్ డూ ద సర్జరీస్ కొంత వరకు మిమ్మల్ని ఆలోచించాలి చెప్తూ రాయకల్లో ఏడుగురు డాక్టర్స్ ఉన్నారు అంతే కదా డాక్టర్ గారు ఏడు డాక్టర్స్ సో అక్కడ మనకు 30-40 బెడ్స్ ఉన్నాయి అదనంగా ఎక్కడ అయితే కొంత మనకు వెసులుబాటు ఉంది ఆపరేషన్ అక్కడ మనకి కేసెస్ మనం చేయగలిగితే కొంత మనకు బెటర్ ఉంటుంది ధర్మపురి కానీ రాయకల్ కానీ ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది స్మాల్ హైడ్రోసిల్ ఆపరేషన్ అయితే వీరు ఎక్కడ పోవాలి చెప్పండి చిన్న పట్టేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది నాన్ కోవిడ్ వాళ్ళకి కోవిడ్ వాళ్ళకి అప్పుడు ఇక్కడ కొంత మనం చేసుకోవచ్చు కదా ముత్యాల జిల్లాలో ఈరోజు ప్రత్యేకంగా మూడు అంశాల మీద సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఒకటి కరోనా COVID-19కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత వాటికి చెక్ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, తర్వాత ఉన్నటువంటి పరిస్థితులపైన పూర్తి విషయాలను తెలుసుకోవడం కోసం, వాటిపైన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నియంత్రిత సాగు సంబంధించి, అదేవిధంగా మరి వర్షాలు తీవ్ర స్థాయిలో కురుస్తున్నటువంటి సందర్భంలో వాటిపైన కూడా ఏ రకమైన పరిస్థితులు వచ్చినా దాన్ని ఎదుర్కోవడం కోసం అన్ని రకాల మరి చర్యలు తీసుకోవడం కోసం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా అప్రమత్తంగా ఉండే విధంగా ఉండడం కోసం ఈ మూడు అంశాల మీద ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు రెయిన్ఫాల్ చూసినట్టయితే కొంత స్టేబుల్గా ఏమన్నా ఇక్కడ ఎక్సెసివ్ రెయిన్ఫాల్ ఏం లేదు కాబట్టి ఇప్పటి వరకు అయితే ఏం లేదు. కానీ గోదావరి ఆ పరివాహక ప్రాంతం ఏదైతే ఉన్నదో గోదావరి ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలు కానీ లేదంటే చెరువుల కింద ఉన్నటువంటి గ్రామాలు కానీ కాలువల కింద ఉన్నటువంటి గ్రామాలలో అప్రమత్తంగా ఉండడం కోసం అధికారులకు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్కి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ అన్ని కలెక్టర్ గారి నేతృత్వంలో, తర్వాత డిఎంఎన్హెచ్ఓ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా అప్రమత్తమై పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికి ఇక్కడ అది దాదాపుగా అన్ని విషయాలలో కూడా చాలా కంట్రోల్గా ఉన్నాం. ఏదైతే ధర్మపురిలో ఒకేసారి చాలా పెద్ద మొత్తంలో కేసెస్ పెరిగినాయో దాని విషయంగా రేపు ఒక స్పెషల్ డ్రైవ్ కిందనే ఒక రెండు టీములు వెళ్ళి అక్కడ ర్యాపిడ్ టెస్టులతో పాటు మిగిలిన చర్యలను కూడా తీసుకొని అక్కడ ఒక మరి ప్రత్యేకమైనటువంటి క్యాంపు నిర్వహించడం కోసం కూడా ఈ సమావేశాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదేమున్నా జిల్లాలో మరి అన్ని విషయాల పట్ల ఇటు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం కోసం ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం